తెల్ల జుట్టు తగ్గాలంటే, తెల్ల జుట్టు అనారోగ్యానికి సూచన కాకపోయినప్పటికీ ఆందోళనలు మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో తెల్ల జుట్టు వస్తుంటే అనేక మంది ఢీలా పడిపోతారు. అయితే సరైన అవగాహన కలిగి ఉంటే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. మన తల మీద పెరిగే ప్రతి వెంట్రుకకు నల్లని రంగులో కనిపించే కాండం ఉంటుంది. అలాగే వెంట్రుకలను స్థిరంగా ఉంచడం కోసం అడుగున ఒక మూలం ఉంటుంది. ఈ మూలంలో ఉండే గ్రంథులు వెంట్రుకల రంగుకు కారణమైన మెలనిన్ అనే వర్ణ విశేషాన్ని విడుదల చేస్తాయి. ఎక్కువ మంది భారతీయుల జుట్టు నలుపు రంగులో ఉంటే కొంతమంది జుట్టు మాత్రం రాగి రంగులో ఉంటుంది. వెంట్రుకలోని వర్ణ విశేషాల సాంద్రతలో తేడా వల్ల జుట్టులో తేడాలు కనిపిస్తాయి. వెంట్రుకల అడుగు భాగంలో ఉండే సెబేసియన్ గ్రంథులు అనేవి సెబం అనే నూనె వంటి పదార్థాన్ని వెంట్రుకల కుదుళ్లలోకి వదులుతూ ఉంటాయి. ఈ పదార్థం వల్ల వెంట్రుకలు మృదువుగా స్నిగ్ధంగా మెరుస్తూ ఉంటాయి. అయితే ఏ కారణం చేతనైనా ఈ గ్రంథుల పనితీరులో లోపం ఏర్పడితే జుట్టు పొడిగా బిరుసుగా తయారవుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ జుట్టు తెల్లబడడం సహజం. దీనికి కారణం వెంట్రుకల తాలూకు కణజాలాల్లో గాలి చేరడమే. అలాగే వెంట్రుకల రంగుకు కారణమైన మెలనోసైట్ కణజాలాలు క్రమంగా అంతరించిపోతూ ఉండడం వల్ల మెలనిన్ విడుదలలో లోపం ఏర్పడి జుట్టు తెల్లబడుతుంది. అయితే యుక్త వయసులోనే జుట్టు తెల్లబడుతుంటే మాత్రం దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. యుక్త వయసులోనే జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణం జన్యుపరమైన మార్పులైనప్పటికీ ఇతర శారీరక రుగ్మతలను, ఆహారపరమైన కారణాలను విస్మరించకూడదు. బి విటమిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, రక్తాల్పత, ధూమపానం ఇత్యాదివన్నీ జుట్టును త్వరగా తెల్లబడేలా చేస్తాయి. కనుక తెల్ల జుట్టును కేవలం కాస్మెటిక్ సమస్యగా కాకుండా వైద్యపరమైన సమస్యగా చూడాల్సి ఉంటుంది. నెరసే జుట్టుకు కొన్ని నివారణ ఉపాయాలు. తిప్పతీగ, ఉసిరి, పల్లేరుకాయ వీటి చూర్ణాలను సమభాగాలుగా తేనెతో కలిపి మూడు పూటల పూటకు చెంచాడు చొప్పున తీసుకోవాలి. లేదా ఎండిన గుంటగలగరాకు రెండు భాగాలు, నల్ల నువ్వులు ఒక భాగం, ఉసిరికాయలు ఒక భాగం వీటి చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా ప్రతిరోజు చక్కెర కలిపి పాలతో తాగుతూ ఉంటే క్రమేణా జుట్టు నల్లబడుతుంది.